శరీర జీవక్రియలన్నిటికీ అతి ముఖ్యమైన అవయవం కిడ్నీలని వీటి పనితీరు మందగించే అవకాశం ఉన్నందున వాటిని పదిలంగా కాపాడుకోవాలని ప్రముఖ కిడ్నీ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ సానా ప్రవీణ్ పేర్కొన్నారు సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ కిడ్నీ వ్యాధి నివారణ దినోత్సవం పురస్కరించుకుని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు మన శరీరంలో చిక్కుడు గింజల ఆకారంలో పిడికిలి సైజులో నడుముకి ఇరువైపులా ప్రక్కటెముకల వెనుక భాగంలో కిడ్నీలు ఉంటాయని ఏదైనా కారణం చేత అవి దెబ్బతింటే అశ్రద్ధ చేయరాదని అన్నారు కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేస్తూ మలినాలను మూత్ర రూపంలో బయటికి పంపిస్తాయని అన్నారు కిడ్నీలపై పనిభారం పెరిగే కొద్దీ అవి దెబ్బతింటాయని అన్నారు మధుమేహం అధిక రక్తపోటు స్థూలకాయం రక్తహీనత కిడ్నీలో రాళ్ళు మానసిక ఒత్తిడి పెయిన్ కిల్లర్స్ మందులు యూరిన్ ఇన్ఫెక్షన్ల వల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందని డాక్టర్ ప్రవీణ్ తెలిపారు అనంతరం వాకర్స్ జిల్లా చైర్పర్సన్ అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ ప్రవీణ్ను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అడ్డాల సత్యనారాయణ నిమ్మకాయల వెంకటేశ్వరరావు రేలంగి బాపిరాజు రాఘవరావు తదితరులు పాల్గొన్నారు యూరిన్ తగ్గిపోవడం అంటే యూరిన్ అంటే నీరుడు పాస్ తగ్గిపోవడం వరకు వచ్చింది అంటే వ్యాధి చాలా ఎక్కువ ముదిరిపోయినట్టు ఆ పరిస్థితి వరకు రాకూడదు ఓకే సో మీకు తక్కువ అవుతున్న కొన్నిసార్లు ఎక్కువ ఎక్కువ అయిపోతుంటుంది కొన్నిసార్లు తరచూ వెళ్ళాల్సిన అవసరం వస్తుంది కొన్నిసార్లు రాత్రి మూడు నాలుగు సార్లు లేగాల్సిన అవసరం వస్తుంది ఇలాంటివి ఏ వచ్చినా సరే వీటిని ఇబ్బందుల్లా గుర్తించాలి అవి మనం ఏంటి చిన్న చిన్న ఇబ్బందే కదా తగ్గిపోతుంది కదా అని ఏమరుపుతో వదిలేస్తూ ఉంటాం కానీ వదిలేస్తే అది ముదిరిపోతే ఆ తర్వాత ట్రీట్మెంట్ చేయడం చాలా కష్టమైపోతుంది సో యూరిన్ మనం శరీరానికి సరిపడినంత నీళ్లు తాగుతున్నామంటే యూరిన్ లేత పసుపుపచ్చ రంగులో ఉండాలి మీరు ఎప్పుడు యూరిన్ పోసుకున్నా యూరిన్ ఆరంగులోనే ఉండాలి బాగా చిక్కటి పసుపుపచ్చ రంగులోకి వచ్చిన మట్టి రంగులోకి వస్తున్న ఒంట్లో నీరు అస్సలు సరిపోవట్లేదు అని అర్థం ఫస్ట్ సూచన